పవిత్రమైనటువంటి సేవాలాల్ పుట్టినటువంటి రోజు, పవిత్రంగా జరుపుకునే రోజున ఈ రోజు జరుపుకుంటూ సేవాలాల్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని, స్టేట్ లెవెల్ ఫంక్షన్ అంటే దీన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ఫెస్టివల్గా గుర్తిస్తే ఇది ఒకే దగ్గర మెయిన్ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికి వారే సంఘాల పేరుతో చేసుకుంటున్నారు, అదేవిధంగా ఇళ్లలో కూడా చేసుకుంటారు. భోగ భండార కార్యక్రమం ప్రతి ఇంట్లో చేస్తారు. దీన్ని స్టేట్ ఫెస్టివల్గా ముందు మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సెలవు దినంగా ప్రకటించి ఈరోజు దేశ సంస్కృతిని, భాషను, ఐక్యతను కాపాడుకుంటూ దేశంలో మార్గాలు లేని సందర్భంలో అదేవిధంగా ఆ రోజుల్లో ఒంటెల మీద, గుర్రాల మీద నిత్యావసర వస్తువుల్ని ఒక ప్రాంతం నుండి అవసరం ఉన్న ప్రాంతాలకు చేరవేస్తూ బంజారాలు, ఎక్కడైతే గుడారాలు వేసుకున్నారో, క్యాంపు వేసుకున్నారో ఆ ప్రాంతాల్ని ఈరోజు మన ఉదాహరణకి బంజారా హిల్ ప్రాంతంగా గుర్తించబడిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ రకంగా దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రాంతాలని గుర్తించారు, పేర్లు పెట్టినారు. కానీ ఈ యొక్క బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతిని, భాషను, ఆర్థికాభివృద్ధిని, విద్యాభివృద్ధిని మాత్రం ఎవరూ ఇంతవరకు కాంక్షించలేదు. 1976 వరకు అన్యాయానికి గురి అయి సమైక్య ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉండి తెలంగాణలో 20 సంవత్సరాలు అవకాశాలు పోగొట్టుకున్నటువంటి యొక్క ఈ లంబాడా బంజారా జాతిని మరి 76లో 1 ఆఫ్ 1976 పార్లమెంట్ యాక్ట్ ద్వారా నేడు మనం తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి బిల్లును పార్లమెంట్లో సాధించుకున్నామో అటువంటి బిల్లును 1976లోనే 1 ఆఫ్ 1976 యాక్ట్ను ఆ రోజే సాధించినాం. దాని ఫలితంగా ఈరోజు అభివృద్ధి బాటకు నడుస్తున్నటువంటి, కేవలం అభివృద్ధి బాటకే నడుస్తున్నారు, ఇంకా అభివృద్ధి చెందలేదు. 99% మంది బంజారాలు, లంబాడీలు, గిరిజనులు, వాళ్ళ పరిస్థితులు అట్లే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా 89 స్థానాల్లో ఈ లంబాడి గిరిజనులు ఎక్కడ ఓటేస్తే అదే పార్టీ గెలుస్తూ వస్తున్నది. ఇది చరిత్ర. దీన్ని లంబాడి ప్రజలు గుర్తించాలని, అధికారంలో భాగస్వాములు కావాలని, మరి జాతిలో ఉన్నటువంటి యొక్క మంచి కార్యక్రమాలు మీద అందరికీ తెలుసు. శివలాల్ మహారాజ్ గారి యొక్క బోధనలు చూస్తే, వారు చేసినటువంటి త్యాగం చూస్తే, ఆ త్యాగాలను గుర్తించుకొని ఈరోజు ఈ చిన్నపిల్లల అవకాశ అమ్మకాలను, అదే రకంగా అనేక బాధలతో వలసలు వెళుతున్నటువంటి యొక్క ఈ లంబాడి గిరిజనుల బాధల్ని కూడా పరిష్కరింపజేసుకోవడానికి ఇప్పుడు ఈ రోజుల్లో మన ఓటు శక్తి ద్వారా మనకున్నది ఓటు ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి యొక్క ఆయుధం ఓటు శక్తి. ఈ ఓటు శక్తితో మనం మన హక్కుల్ని సాధించుకోవాలి. మనలో చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా సంతోషం సంఘాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. ఎందుకంటే ఎన్ని సంఘాలు ఎక్కువ ఉంటే అంత ప్రెషరు ప్రభుత్వం మీద మనం తీసుకురావచ్చు. అయితే అన్ని సంఘాల వారికి నేను మనవి చేసింది ఏమంటే, దయచేసి కామన్ ఇష్యూస్ మీద మీరంతా ఒకటిగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని, మరి గ్వార జాతిని ఏకం చేసి మన తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలుసు శివలాల్ మహారాజ్ ఏమని చెప్పినాడు, ఏక్ దాడేపర మార్ గ్వారేర్ జాత్ గోల్కొండ కిలాపర లాల్ కిలాపర ఝండా చడా కానీ కేగోతో వచన దేగోతో ఆజు వచన మహారాష్ట్రమా స్టార్ట్ వెగిచ అబ్బా. ఇప్పుడు తెలంగాణలో అవకాశం వస్తుంది కాబట్టి ఎంటైర్ లంబాడ జాతి, బంజారా జాతి తెలంగాణ నుంచి దేశానికి మార్గదర్శనం చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మనందరికీ తెలుసు బంజారా హిల్స్లో బంజారా భవన్ ఫౌండేషన్లో ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రామిస్ చేసినాడు, లంబాడి తాండాలని మెరిపిస్తా, లంబాడీలను బలవంతుల్ని చేస్తా అని చెప్పేసి ఆ రోజు మరి వారు చెప్పడం జరిగింది. దాన్ని వారికి గుర్తు చేస్తూ ఇప్పటికైనా గుర్తించి మాకు 12% ఏం వద్దయ్యా బాబు, మేము ఉన్నది 9.94%, అంటే 10% రిజర్వేషన్ మాకు రావాలి, కానీ మీరు దానికేమో ఒక లింక్ పెడితే అసెంబ్లీలో దాన్ని బిల్లు పాస్ చేస్తే ఎందుకయ్యా అసెంబ్లీలో బిల్లు. 1985లో ఈ ముఖ్యమంత్రి మరి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా 4 నుంచి 6% జీవో ఇష్యూ చేసినారు డైరెక్ట్గా.
అదే మాదిరిగా ఈ రోజు చేయవచ్చును. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ఏర్పాటు బిల్లులో ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సంఖ్య పెరిగిందని చెప్పేసి చెప్పినా కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే దురుద్దేశంతో రెండు కొత్త తెగల్ని షెడ్యూల్ తెగలో కలుపుతాము, తదుపరి 10% ఇస్తానని చెప్పేసి లిక్కు పెట్టి దాన్ని ఇక్కడ నుంచి మైనారిటీ బిల్లుతో కలిపి కేంద్రానికి పంపించడం వల్ల దానికి లాక్ చేసేసినాడు, తాళం వేసేసినాడు. అంటే ఎప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇక్కడ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి వెంటనే నా యొక్క యువ మిత్రులు, నా యొక్క జాతి రత్నాలంతా, చదువుకున్న వాళ్ళంతా, మరి ఇంటెలెక్చువల్స్ అంతా, మరి ఈరోజు కన్నడ నాయకులు, కారభారులంతరూ కలిసికట్టుగా సర్పంచులు, ఈరోజు ఎంతమంది ఉన్నాం మనం, వేలాది మంది సర్పంచులు. ఈరోజు మనకు తాండాలు ఖాళీ గ్రామ పంచాయతీలే, అందులో నో రెవెన్యూ, హాల్పాల్ డోక్రీ దళాఖాన్ బోక్రీ అన్నట్టు ఏమీ లేదు అందులో. దానికి గాను ఈరోజు తాండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలే కాకుండా గిరిజన తాండా రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఇస్తుంది. అదే రకంగా 80% గ్రాంట్స్ ఏమో ఆర్టికల్ 275(1) ద్వారా స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ద్వారా కేంద్రం నుంచి లభించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ గిరిజన తాండా రెవెన్యూ గ్రామ పంచాయతీగా దాన్ని వెంటనే గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకున్నట్టు నా మిత్రులు మరి రాంబాబు గారు వారి బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎవరు ఎక్కడున్నా ఏమున్నా మన కార్యక్రమాలను తీసుకొని ముందుకు నడవాలి. నేను మీ వెంబడి ఉంటానని చెప్పేసి ఈ యొక్క తెల వీళ్ళను గిరిజనులుగా గుర్తించే కార్యక్రమంలో నేను ముందు భాగంలో ఉండి ఈరోజు కూడా మీ అందరి తోడుగా ఉండి ఈ కార్యక్రమాలు తప్పకుండా సాధిద్దాం. సేవాలాల యొక్క మహారాజు యొక్క ఆశీస్సులు మన వెంబడి ఉన్నాయి, జగదంబ ఆశీస్సులు మన వెంబడి ఉన్నాయి. కాబట్టి మీరంతా ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా సంఘాలు ఉన్నా ఒకటిగా కలిసి పోరాడమని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శివలాల్.